హెలో ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని మీకు చూపించబోతున్నాను టెంపుల్ అంటే అలాంటిలాంటి టెంపుల్ కాదు బెంగాల్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏంటి కాళీమాత బెంగాల్లోని హుగ్లీ నదీ తీరాన ఉన్న కాళీమాత మందిరం ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది అది కూడా అచ్చగుద్దినట్టు ఒకేలా ఉంటుంది ఈ టెంపుల్ని స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అని పిలుస్తారు ఈ టెంపుల్ నర్కుడా విలేజ్ శంషాబాద్లో ఉంది కోల్కత్తాలోని హుగ్లీ నదీ తీరాన ఉన్న దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్కి ఈ టెంపుల్ రెప్లికా బెంగాల్లోని హిందూ నవరత్న టెంపుల్ని చూడటానికి ఇప్పుడు మనం కోల్కత్తా వరకు వెళ్ళని అవసరం లేదు శంషాబాద్లోని నార్కుడా విలేజ్కి వెళ్తే సరిపోతుంది టెంపుల్ చూశారు కదా ఎంట్రన్స్ నుండే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో నిజంగా ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను ఇంత మంచి టెంపుల్ని నేను ఎలా మిస్ అయ్యాను అనుకున్నాను ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడింటి నుంచి ఎనిమిదింటి వరకు ఉంటుంది సాయంత్రం ఏడు ఇచ్చే సంధ్య ఆరతి చాలా బాగుంటుందని విన్నాను బెంగాలీ డోలు చప్పులతో ఆరతి చాలా బాగుంటుందంట ఈ టెంపుల్ని కట్టిన వాళ్ళు బెంగాలీ స్వర్ణశిల్పి కమ్యూనిటీ అక్కడ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ని కట్టిన కమ్యూనిటీయే ఈ టెంపుల్ని కూడా కట్టారు అలాగే ఈ టెంపుల్ మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఒక అడుగు పెట్టగానే విశాలమైన ఈ టెంపుల్ చుట్టుపక్కలంతా ఇలా పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఇప్పటివరకు విజిట్ చేసిన టెంపుల్స్కి చాలా చాలా భిన్నంగా ఉంటుంది కంప్లీట్గా దక్షిణేశ్వర్ ఖాళీ టెంపుల్ లాగే ఉంటుంది అలాగే బెంగాలీ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనం ఈ టెంపుల్లో చూడొచ్చు ఈ టెంపుల్ని కట్టించింది బెంగాలీ స్వర్ణకారులు పదిహేను మంది స్వర్ణకారులు ఇండిపెండెంట్గా ఈ టెంపుల్ని కట్టించినట్టు తెలుస్తుంది అలాగే ఇందులో ఒకరికి కాళీమాత సాక్షాత్తు వాళ్ళ కళలో కనిపించి ఈ టెంపుల్ని కట్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే మన హైదరాబాద్లో ఈ కాళీ మందిరం ఏర్పడింది అమ్మవారు వివిధ రూపాల్లో ఉన్న ఆలయాలు మన దగ్గర చాలానే ఉన్నాయి కానీ కాళీమాత రూపంలో ఉన్న ఆలయాలు చాలా తక్కువ నాకు తెలిసి కాళీమాత రూపంలో ఉన్న మందిరాలు నార్త్ ఇండియాలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం మన హైదరాబాద్లో కాళీమాత దేవాలయం ఉండటం విశేషం కదా ఇక్కడ కాళీమాతే కాదు వినాయకుడు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు శివుడు లాంటి దేవాలయాలు కూడా ఉన్నాయి మీరిలా మెట్లు ఎక్కగానే కుడివైపున ముందుగా కాళీమాత అమ్మవారు కనిపిస్తారు అటువైపు రెండు ఇటువైపు రెండు చిన్న చిన్న గోపురాలుగా ఉన్నాయి కదా ఇక్కడ రెండు దేవాలయాలు ఇటు పక్కన రెండు దేవాలయాలు మొత్తం కలిపి ఐదు దేవాలయాలు అయితే మనం ఈ కాళీమాత టెంపుల్కి వెళ్ళినప్పుడు అన్నిటినీ కూడా చూసి రావచ్చు అన్ని గోపురాలు కూడా చూశారు కదా బెంగాలీ ఆర్కిటెక్చర్లోనే ఉంటాయి మీకు ఎదురుగా కనిపిస్తుంది కాళీమాత అమ్మవారు చూశారు కదా ఈ టెంపుల్ని డే అయినా వీకెండ్ అయినా మీకు వీలు కుదిరినప్పుడు ఒకరోజు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి అమ్మవారి దర్శనం తర్వాత ఈ టెంపుల్లోనే చాలాసేపు స్పెండ్ చేయటానికి అమ్మవారి ఎదురుగానే పెద్ద మండపం ఉంటుంది అందులో కూర్చోవచ్చు ఇంకా ఈ టెంపుల్ చాలా విశాలమైన ప్లేస్లో ఉంది కాబట్టి పిల్లలతో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది టెంపుల్ ఎదురుగా చిన్న కోనేరు కూడా ఉంటుంది ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది మనం ఇప్పటివరకు విజిట్ చేసిన టెంపుల్స్కి చాలా భిన్నంగా ఉంటుంది బెంగాలీ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూడవచ్చు ప్రతి ఒక్కరికి కోల్కత్తాలోని బెంగాల్లోని కాళీమాత టెంపుల్ని చూడాలని ఉంటుంది కానీ మనకు వీలు పడకపోవచ్చు చూడడానికి అలాంటప్పుడు మన ఉన్న ఈ కాళీమాత టెంపుల్ని చూసి రావచ్చు ఎందుకంటే రెండు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి కాబట్టి మరొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన శంకర్ సినిమా చూసుంటారు కదా అందులో కీర్తి సురేష్ ఎంగేజ్మెంట్ జరిగిన చోటు ఈ టెంపుల్ చూసిన తర్వాత మీరు ఆ మూవీ సీన్స్ చూసినట్టయితే రెండింటినీ కూడా రిలేట్ చేసుకుంటారు కీర్తి సురేష్ ఎంగేజ్మెంట్ కూడా బెంగాల్లోని కాళీమాత టెంపుల్లో జరిగినట్టుగా అందులో చూపిస్తారు కదా మరి అక్కడ జరిగిందో ఇక్కడ జరిగిందో మనకైతే సరైన సమాచారం లేదు కానీ ఈ టెంపుల్ లాగే ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఈ టెంపుల్కి మన ఓన్ వెహికల్ ద్వారా అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రావాలి అనుకుంటే శంషాబాద్ వరకు అయితే సిటీ నుండి చాలా బస్సెస్ అయితే ఉంటాయి శంషాబాద్ నుండి ఈ టెంపుల్కి నియర్ బై లోకల్ ఆటోని అయితే మాట్లాడుకొని రావాల్సి ఉంటుంది తిరిగి వెళ్ళేటప్పుడు కూడా లోకల్ ఆటోస్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా ఓలా ర్యాపిడో లాంటివి పని చేస్తాయి అని నేను అనుకోను ఎందుకంటే ఇది చాలా ఇంటీరియర్గా ఉంటుంది ప్లేస్ కాబట్టి మనం లోకల్ ఆటోస్ పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది మన ఓన్ వెహికల్ ద్వారా అయితే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు శంషాబాద్ నుండి కాళీ మందిర్కి వచ్చే దారిలో అమ్మపల్లి టెంపుల్ కూడా ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ మీరు ఆ టెంపుల్ని కూడా కవర్ చేసుకొని ఇక్కడికి రావచ్చు లేదంటే తిరిగి వెళ్ళే దారిలో అమ్మపల్లిని కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు సో ఒకే డేలో మీరు ఈ రెండు టెంపుల్స్ని కూడా హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు ఈ టెంపుల్కి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు పార్కింగ్ ఫీ లేదు అలాగే ఫొటోస్ తీయొద్దు అనే రెస్ట్రిక్షన్ కూడా ఏమీ లేదు మీకు నచ్చిన దగ్గర చక్కగా ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు టెంపుల్ చాలా స్పేషియస్గా ఉండటమే కాకుండా ఎవ్రీ కార్నర్ ఈజ్ వెరీ వెల్ మెయింటైన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ చుట్టూరా ఉన్న వాల్స్ పైన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి బెంగాలీ కల్చర్ మన హిందూ దేవతలు దేవుళ్ళు ఫ్రీడమ్ మూమెంట్ స్వామి వివేకానంద లాంటి వాళ్ళ గురించి ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు చక్కగా పెయింటింగ్స్ని కూడా ఆస్వాదించవచ్చు మంచి నేచర్లో ఉన్న ఫీల్ కలుగుతుంది ఒకవైపు టెంపుల్ వైబ్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీతో పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా టైం ఇక్కడ మంచిగా స్పెండ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఫుడ్ లాంటివి ఏవైనా అక్కడికి వెళ్ళి తినాలనుకుంటే మాత్రం ఇక్కడ ఎటువంటి రెస్టారెంట్స్ కానీ చిన్న ఫుడ్ స్పాట్స్ కానీ ఏమీ లేవు మీరు వెంట తీసుకెళ్ళండి లేదా ముందే తినేసి వెళ్ళండి లేదా వచ్చేటప్పుడు తినేలా ప్లాన్ చేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు ఏదైనా ఫుడ్ మీరు వెంట తీసుకెళ్లాల్సి ఉంటే తీసుకెళ్ళండి అక్కడ అలాంటి ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవు టెంపుల్ బయట ఒక మూడు నాలుగు చిన్న షాప్స్ ఉన్నాయి కానీ మేబీ వాటర్ ఆర్ కూల్ డ్రింక్స్ టీ లాంటివి దొరకవచ్చు బెంగాలీ స్నాక్స్ లాంటివి కూడా ఉన్నాయన్నారు కానీ నేను ఏది ట్రై చేయలేదు టెంపుల్ లోపల అయితే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు టెంపుల్ అవుట్ సైడ్ ఉన్న వాష్రూమ్స్ అయితే ప్రాపర్గా లేవు అండ్ టెంపుల్లోని ఎవ్రీ కార్నర్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్ తో ఉంటుంది ప్రతి టెంపుల్కి కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఈ టెంపుల్కి వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డేస్ ఆర్ స్పెషల్ డేస్ అంతేకాదు బెంగాలీ ఫెస్టివల్స్ అప్పుడు ఈ టెంపుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు అలాగే టెంపుల్ కూడా లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారంట నవరాత్రి గణేష్ చతుర్థి ఇలాంటివి చాలా బాగా చేస్తారంట ఇక్కడ ఇంకా ప్రతి బెంగాలీ ఫెస్టివల్ టైంలో ఈ టెంపుల్లో అయితే చాలా స్పెషల్గా ఉంటుందంట నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది అంతే బాగా ఆకలిస్తుందని చెప్పేసి రిటర్న్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగేసి లంచ్ చేస్తున్నాము ఇంతకీ ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్